మా మున్సిపల్ నేను చెత్తబడి తీసుకుపోతాంటే నేను మున్సిపల్ చైర్మన్ కాదా? ఐ బీన్ ఎలెక్టెడ్ బై ద పబ్లిక్. పోలీస్కి ఏం సంబంధం? హౌస్ అరెస్ట్? రిపోర్టర్స్ ఇస్తాను వీళ్ళకి వేయాలని నేను పోతే హౌస్ అరెస్ట్? ఈడేవో జోరుగా రాసుకుంటాడు ఈ డాగే గారు. వాడికి ప్రతి లారీకి 5 వేలు ఇస్తాడు. రోజుకు 250 లారీలు పోతుంది. ప్రజలు తిరగబడితే తట్టుకోలేవు. మా మీద అప్పుడు చెప్పులేసారు, మిమ్మల్ని అయితే ఉతికి పారేస్తారు. ఎందుకంటే బాగానే మేలు పార్టీలో 60% 40% భయపడి ఉన్నారు. ఇంకా జనం పోతారు. ఆపురా నీ అబ్బా ఆపురే చేతైతే ఆపురా. మళ్ళీ ఫోన్ నంబర్లంట, హెల్ప్ లైన్ నంబర్లంట, అది ఎదుగుకోండి. ఫిర్యాదు అది ఒక లెక్క వేస్ట్ రా మాకు. బొక్కరే నీకు ఫోన్ చేస్తే మాకు బొక్కరా. రిలయన్స్ కూడా వాడు ఎవడో బాగు బిల్లేస్తాడు రా. సిగ్గులే మీరందరూ అనుకుంటే బాగుపడతారా? నీలో మీరు రోజు చెప్తా చూడు, మీకు ఇదే రోజు వస్తుంది మీ పిల్లలకు. ఆ బుద్ధి ఎవరు కాళ్ళు పట్టుకుంటారు పట్టుకోండి. ఐఏఎస్ అయితే ఐఏఎస్ కొడుకుగాడు, ఇంకో పెద్ద పెద్ద పోవచ్చు కానీ వాడికి కష్టం వస్తుంది. ఎందుకంటే మీ అట్లా ఆఫీసర్లు వాడికి తగులుతారు. కేజీలు అవి ఇచ్చేది రిప్రజెంటేషన్. ఒక్క దానికి ఇంతవరకు రిప్లై లేదు. పొద్దున్నే అప్లై చేస్తే సాయంత్రానికి ఎంఆర్ఓ నుంచి ఎన్నికకి వస్తుంది. 9 ఎకరాలు బిల్లు. నేను అడ్డం పడితే ఇప్పుడు అడ్డం పడినా, కోర్టుకు పోయి అడ్డం పడితే పడింది. పోతారు ఆఫీసర్లారా? ముందు మీరు చెప్తా చూడు ఎమ్మెల్యేలకు అందరికీ, మనం చెప్పు దెబ్బలు తినకూడదు అంటే ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, ఒక ఎమ్మెల్యేకి చెప్పు దెబ్బలు పడినారంటే మేము రాజకీయంగా మేము లోపల ఉంటుంది. ఒకవేళ బయటికి నచ్చాము కానీ రేపు అదే పరిస్థితి మాకు కూడా వస్తుంది. ఈ ఆఫీసర్లు ఉంటే ఇట్లా నిద్రపోయే ఆఫీసర్లు ఉంటే కళ్ళు లేనట్లున్నారు. అసలుకి మీకు తెలుసో లేదో, నేను ఆర్డిటీకి పోతా అప్పుడప్పుడు, ఆ కళ్ళు లేని వాళ్ళు ఆ చోటులో మేలు ఇట్లా ఆఫీసర్ల కన్నా. పోతారా రే, నాశనం అయిపోతారా? మేమన్నా ఒకరికి ఇద్దరు చేసింటాము తప్పు. మీరు యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉంటే పబ్లిక్కి మీరు ఇదవుతారు. పోతారు, నాశనం అయిపోతారు. వదిలిపెట్టరు పబ్లిక్ మిమ్మల్ని. మేమన్నా వదులుకోవచ్చు, వద్దనుకుంటే ఇంట్లో కూర్చోవచ్చు. మీ పరిస్థితి అది కాదు. తప్పకుండా రెవల్యూషన్ వస్తుంది. మారండి. ఏం మారుతారు? ఇప్పుడేం మారుతారులే? మారే పరిస్థితులు లేరులే. హౌస్ అరెస్ట్ మా పోలీసులు అయితే హౌస్ అరెస్ట్ అంట. ఒరే గ్రీవెన్స్ చెప్పుకుంటే వెళ్ళిపోతా ఉంటాడు హౌస్ అరెస్ట్. ఏంటంటే దాని బదులు హాయిగా ఈ గవర్నమెంట్ పాలేగాలికి ఇచ్చేస్తే, పాలేగాలికి ఇచ్చి తాడిపత్రి ఒక పాలేగాలికి ఇస్తే ఇంత లెక్క కట్టబడి కట్టుబారేస్తాం. అదే నిన్న ఎవరో చెప్తాను రే, నా కొప్పు పెడతాను, గ్రెండికలు పెడతాను, జిజా ట్యాక్స్ వస్తుంది అని వస్తే కట్ చేసుకుంటారు. నేను ఇంత కొట్టుకుని చెవులు లేవు, కళ్ళు లేవు. వాళ్ళ పిల్లలకు తగిలినప్పుడు అప్పుడు కళ్ళు తెరుస్తారు, అప్పుడు చెవులు ఓపెన్ చేస్తారు, సీసం తీసేసుకుంటారు. సిగ్గులే బతుకులు, ఏం బతుకులు? మీకు రెస్పెక్ట్ ఉందా? వి హావ్ లాస్ట్ రెస్పెక్ట్ ఆల్రెడీ. పాలిటీషియన్ హావ్ లాస్ట్ రెస్పెక్ట్. చెప్పల్స్ అనాచ్ ద డే విల్ కమ్, ద పబ్లిక్ విల్ త్రో చెప్పల్స్ అన్ యూ ఆల్సో. వీ కెన్ మిస్ ఇట్. వద్దనుకుంటే మేము ఊరుకుంటాం. మీరు కాదు ఏంటి కార్లు, మళ్ళీ సెక్యూరిటీ, ఇండ్లు అవసరమా మీకు? యాడున్నది అంటారు. ప్రజల ఆగ్రహాన్ని ఎవరు తట్టుకోలేరు. రైట్, థ్యాంక్ యూ. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. మనం ఏదో పైన కూర్చొని మాట్లాడేటువంటిది అంత ఈజీగా ఉండదు. ప్రతి అనుక్షణం కూడా ప్రమాదాన్ని పొంచి ఉంటుంది. ఇంద్రబాయ్ మీకేంటి, మీరు సింగరేణి బిడ్డ కొడుకులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సింగరేణి అన్ని జీతాలు ఉంటాయా? బాగుంటుందా? నెల నెల నీకు వచ్చేటువంటి 60,000 నుంచి 1,00,000 రూపాయలు వస్తున్నాయని చెప్పేటువంటిది దేనికి కూడా సరిపోదు. ఇది వాస్తవాన్ని తెలుసుకోకుండా